బ్రిటిషర్లను ఎదిరించిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు మార్చి 23, 1931న ఉరికొయ్యను ముద్దాడి ప్రాణత్యాగం చేశారు. వారు ప్రాణత్యాగం చేసిన మార్చి 23న షాహిదీ దివాస్ గా జరుపుకుంటారు. షాహిదీ దివాస్ సందర్భంగా ఆర్బి న్యూస్ ప్రత్యేక కథనం. భగత్ సింగ్ పేరు వింటే చాలు, ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, రోమాలు నిక్కబొర్చుకుంటాయి. బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన వీరుడతడు. 1931 మార్చి 23న రాత్రి 7:30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్తో పాటు విప్లవ యోధులు సుఖ్దేవ్, రాజ్గురులను హుస్సేన్ వాలా జైల్లో ఉరితీశారు. ఈ ముగ్గురిని ఉరికొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా వీరు ఏమాత్రం అధైర్యపడకుండా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ప్రాణత్యాగం చేసిన రోజును షహీదీ దివాస్గా జరుపుకుంటూ ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాము. దేశ స్వాతంత్ర ఉద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అతడి తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి, భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్, స్వామి దయానంద సరస్వతి ఆయన అనుచరుడు. ఆయన హిందూ సంస్మరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. తాత ప్రభావం భగత్ సింగ్ పై ఎక్కువ. గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగలబెట్టాడు. గాంధీ అహింసా మార్గంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా భగత్ సింగ్ మాత్రం బ్రిటిషర్లను దెబ్బకు దెబ్బ కొట్టాలని భావించాడు. 1919లో జరిగిన జలియాంవాలా బాగ్ ఉదంతంతో భగత్ సింగ్ బ్రిటిషర్ల పట్ల కోపాన్ని పెంచుకున్నాడు. లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్, పెళ్లిని తప్పించుకోవడం కోసం నా జీవితాన్ని దేశం కోసమే అంకితం చేస్తాను, నాకు మరో కోరిక లేదు అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి పారిపోయాడు. తర్వాత నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. యువతలో స్వరాజ్య కాంక్షను రగిల్చాడు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే భగత్ సింగ్, సుఖ్దేవ్ మిత్రులయ్యారు. వీరిద్దరూ అనతికాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో లాలా లజపతిరాయ్ ఆందోళన చేపట్టగా బ్రిటిష్ పోలీస్ సూపర్డెంట్ సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్పై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి లాలా లజపతిరాయ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు బ్రిటిషర్లపై ఆగ్రహం పెంచుకున్నారు. సాండర్స్ను కసితీరా కాల్చి చంపారు. అనంతరం 1929లో ఈ ముగ్గురు అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు కూడా లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. సాండర్స్ను హత్య చేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురిపై హత్యానేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. ఏమాత్రం బెదరక కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. అనంతరం వారి శవాలను సగం కాల్చి సట్లెజ్ నదిలో విసిరేశారు. అక్కడే ఓ స్మారకాన్ని నిర్మించారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉరితీసిన హుస్సేనీ వాలాతో పాటు భగత్ సింగ్ జన్మించిన ఖాత్కర్ కలాన్లో ఏటా మార్చి 23న షహీదీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పద పద రా భగత్ సింగ్, వారసుడా, యువ భారత నవ శక్తికి నాయకుడా. ఉద్యమాల గగనంలో ఉదయించే సూర్యుడా.